చెప్పండి. జగన్ హస్తినాపూర్ తిరిగి వచ్చాకే ఐదో లిస్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రస్తుతం పెద్ద అంతర్గతంగా అంతర్యుద్ధం జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు ఏదైతే ఐపాక్ చేసినటువంటి సర్వేలు, వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు, ఆ లిస్టును బేస్ చేసుకుని 68 మంది అభ్యర్థులను మార్చినటువంటి తర్వాత అసలు చేసినటువంటి ఎక్సర్సైజ్ మొత్తం రాంగు అనేటువంటిది వారికి వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అట. ఆ రాంగ్ ఏంటి అనంటే, ఎవరైతే ఇప్పుడు 68 మంది మార్చిన దగ్గర నష్టం ఎక్కువ జరిగేటువంటి పరిస్థితి ఉంది, అసలు ఉన్నటువంటి అభ్యర్థులే, గతంలో ఉన్నటువంటి అభ్యర్థులే చాలా బెటరు, ఇదంతా కూడా ఒక రాంగ్ కమ్యూనికేషన్ జరిగింది, ఐపాక్ చేసిందా లేక ఇంకా ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళు చేశారా మొత్తానికి తెలియదు, కానీ చాలా నష్టానికి కేంద్రీకృతం అయింది, ఇదంతా నేను రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళాను అనేటువంటి భావనతో ఇప్పుడు ఆయన రివర్స్ ఏమంటాము, రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ సీట్స్ని రివర్స్ చేయటం, సీట్స్ని ఏదైతే మొన్న మార్చినటువంటి సీట్లు అన్నింటినీ కూడా మరలా యథాతథ స్థితికి తీసుకురావటం, రివర్స్ చేయటం అనేటువంటి దాంట్లో ఎక్కువ ఆలోచనలతో ఉన్నారు. ఆ సందర్భంగా మరొక సర్వేని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ సర్వే ఇమీడియట్లీగా వర్కౌట్ చేస్తుంది. ఆ సర్వేలో కనుక ఇందులో 68లో కనుక ఏది ఏ 50 or 55 అనే తేడా వస్తే వాటన్నిటినీ రివర్స్ టెండరింగ్ లాగా, రివర్స్ పాలనలాగా మొత్తం దాన్ని కూడా రివర్స్ చేసి మరలా మార్చినటువంటి వారిని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత వాళ్ళందరినీ కంటిన్యూ చేసే విధంగా ఒక ఆలోచనలో శ్రీకారం చుట్టారు. అటువంటిది కూడా జరుగుతుంది. దీనికి వెనక కొంత అనుకోకుండా కొంతమంది చేసినటువంటి రాజకీయపరమైనటువంటి క్రీడలో ఇదంతా నష్టం జరిగింది అనేటువంటి దానికి ఆయన వచ్చారట. దానికి కారణం ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు మాట్లాడటం కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడడం కావచ్చు, బాలన శ్రీనివాసరెడ్డి వాళ్ళు మాట్లాడడం కావచ్చు, ఎవరైతే సీట్లు పోయినటువంటి వాళ్ళందరూ కూడా అసలు మీరు ఏం ఫ్యాక్ట్ చూశారు, ఏం సర్వేలు చూశారు, ఇదిగో మా సర్వేలు ఎట్లున్నాయి, మీ సర్వే ఎట్లెందుకు చెప్తుంది, కావాలంటే మీరు ఇంకో సర్వే చేయించండి అని చెప్పటం, ఎవరైతే ఆయన కొంతమంది శ్రేయోభిలాషులు వెళ్ళి అట్లా కాదని చెప్పటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనలో కూడా ఎక్కడో సరే మామూలు మార్చుకునేటువంటి వ్యక్తిత్వం కాదు, బట్ ఎందుకో ఎక్కడో మొత్తానికి ఆయన ఒక ఎక్సర్సైజ్ చేయటం మార్చడం అనేటువంటిది జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది. కానీ దీని మీద కూడా మరి ఐదో లిస్టు కూడా ఏదో మరి బొత్స గారు అనౌన్స్ చేస్తారా అన్న కూడా లిస్టు చేసినా కానీ, అంటే ఈ 15 రోజులుగా ఫిఫ్త్ లిస్టు డిలే కావడానికి కూడా రీజన్ అదేనట. వాళ్ళు చేసినటువంటి సర్వే ఐప్యాక్ చేసిన సర్వే మీద వాళ్ళు చెప్పినటువంటి అనుమానాలు రావటం, చాలా గ్రౌండ్లో అసలు ఉన్న క్లారిటీకి విరుద్ధంగా ఉండటం, అసలు ఈ పరిణామాలన్నీ గమనించి అంటే ఎప్పుడు కూడా అలాంటివి చేసుకోకపోతే అది నష్టం కాబట్టి పునఃపరిశీలన అంటే రివర్స్, మామూలుగా వారు అంటారు కదా అంతా రివర్స్ టెండరింగ్ రివర్స్, ఇప్పుడు అమరావతి దాని రివర్స్, పోలవరం రివర్స్, టెండర్స్ రివర్స్, ఈ రివర్స్ చివరికి ఇక్కడ కూడా సీట్ల విషయంలో రివర్స్ అయిపోతుంది అనిపిస్తుంది. మరలా పాత అభ్యర్థులు వస్తారనేటువంటి ఆసక్తి కొంతమంది నెలకొంది. ఈ పోయిన వాళ్ళు కూడా మమ్మల్ని అడగంపిస్తే బాగుండు అనుకుంటున్నారు, ఇక్కడి నుంచి తీసేసిన కూడా మమ్మల్ని మళ్ళీ మాకు సీట్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు, కాబట్టి మరలా ఇది జరగొచ్చామనేటువంటి ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. రాజ్కుమార్ ఏంటి మొత్తానికి రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ సీట్లను రివర్స్ చేయబోతున్నారు మరలా ఏంటి? సార్, ఏదైతే ఈ మార్పులు చేర్పులు చేస్తూ ప్రతిపక్షాలను కన్ఫ్యూజన్స్లో పెట్టాలని చెప్పి భావించిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాళ్ళకే ఈ కన్ఫ్యూజన్ వాతావరణం అంతా వాళ్ళ పార్టీకే కమ్ముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సార్. ఎందుకంటే 68 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే మార్పులు చేర్పులు చేసిందో, ఈ 68 స్థానాల్లో 25 మంది సిట్టింగ్లకి, ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఉన్నారు, ఈవెన్ దో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని కూడా వచ్చే ఎన్నికల్లో సీట్ ఉంటుందా లేదంటే ఆయన కూడా కాస్త కంటతడి పెట్టుకుని పార్టీ నాకు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిందని ఆయన కూడా బాధపడినటువంటి పరిస్థితి కనపడుతుంది సార్. 25 సిట్టింగ్ని పక్కన పెడితే అందులో చాలామంది పార్టీకి సీనియర్ నేతలు అందరూ కూడా దూరం అయ్యి పార్టీ ఎందుకు ఇటువంటి ఏదైతే ఐపాక్తో వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలు కావచ్చు, లేదంటే వివిధ రకాల సంస్థల ద్వారా చేయించుకున్నటువంటి సర్వేలన్నీ కూడా ఈ సర్వేలను ఆధారంగా చేసుకుని పార్టీకి చాలా నష్టం చేకూర్చారనేది సీనియర్లు, ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు చెప్పేటువంటి భావన. ఏదైతే ఇప్పుడు ఐదో లిస్టు కాసేపట్లో ప్రకటిస్తా, ఇవాళ రేపట్లో ప్రకటిస్తామని చెప్తున్నారు, కానీ ఈ ఐదో లిస్టు ఇప్పుడు మీరే ఏదైతే చెప్పినట్టుగా సార్, ఐదో లిస్టు ప్రకటించడానికి ఇంత లేట్ అవ్వడానికి కారణం కూడా ఏదైతే ఇప్పుడు చేయించుకున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇప్పుడు ఏదైతే పార్టీకి దూరమైనటువంటి సీనియర్ నేతలందరూ కూడా చెప్పినటువంటి మాటలు
ఎవరైతే పరోక్షంగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ పార్టీ మీద విమర్శలు ఎవరైతే చేస్తున్నారో సార్ వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలే ఈరోజు నిజమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. 28 స్థానాల్లో నిజంగా మార్పులు అవసరం అంటే ఎవరైతే సిట్టింగ్లు ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డిని కానీ మనం కనుక ఉదాహరణగా తీసుకుంటే కాపు రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని తప్పించి ఎవరినో ఆ కొత్త అభ్యర్థిని కావచ్చు లేదంటే ఎవరినో ఒక అభ్యర్థిని అక్కడ పుట్టాన్ చేశారు కానీ అలాంటి సీనియర్ నాయకుడిని కాదని చెప్పి వేరే వాడిని తీసుకుని వచ్చి పెడితే ఇప్పటివరకు పార్టీ అంతా కూడా లేదంటే నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఇప్పటివరకు ప్రజలకి తీసుకెళ్ళినటువంటి సంక్షేమ ఫలాలు గడప గడప ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సీనియర్ నేత ఆ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సడన్గా ఎవరో ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ చేస్తే పార్టీకి అది పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది అనేది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ చెప్పేటువంటి విషయమే సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే స్థానచలనాలు జరిగినాయి కానీ లేదంటే కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు కనుక ఇప్పుడు విజయవాడ సెంట్రల్ కనుక మనం చూసాం సార్ మల్లాది విష్ణు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరూ కూడా ఒకే చోట కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఒకే చోట ఒకళ్ళు ఒక పక్క నిర్వహించుకుంటూ ఇంకొకళ్ళు ఒక పక్క నిర్వహించుకోవాల్సి వస్తుంది ఇద్దరులో కూడా ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఇటు కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇటు నాయకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు మొత్తం కేడర్ అంతా కూడా కన్ఫ్యూజన్ అయ్యి ఎవరు ఎటు పక్కకి వెళ్ళాలంటే ఇప్పుడు కార్యకర్త అటు వైపు ప్రోగ్రామ్కి వెళ్ళాలా లేదా ఇటువైపు ప్రోగ్రామ్కి వెళ్ళాలా అసలు పార్టీ ఏంటి ఏమి అర్థం కానటువంటి పరిస్థితి ఆ కన్ఫ్యూజన్ వాళ్ళలో నెలకొంది. ఇది 28 మంది మార్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైనటువంటి పరిస్థితి సార్ ఇది. కన్ఫ్యూజన్ అంతా కూడా పార్టీలో మొదటి నుంచి ఏదైతే మార్పులు చేస్తున్నాము మేము ఏదైతే టీడీపీ జనసేన పోతూ ఉంది వీళ్ళని ఎదుర్కోవడానికి అన్నీ కూడా మేము బలంగా ముందుకెళ్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాము ఇవన్నీ ఏదైతే చెప్తున్నారో ఇదంతా కూడా ఏదో మేము సర్వేల ఆధారంగా చేసాము ఏదంటే